ప్రియమైన వారలారా ఇంతవరకు మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం మరి బలలో ప్రవేశించే ముందుగా మనము మన యొక్క విశ్వాసపు జీవితము మరి ఎలా ఉంది మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే యోగ్యముగా మరి బలలో చేయడానికి మరి సరైనటువంటి మార్గము అన్న విషయాలను వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం రండి చూద్దాం వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను మరొక్కసారి చదువుకుందామండి యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను చాలు ప్రభు సహాయం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా నిత్యము మా మధ్య నివాసము చేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నాయనా బల వర్తమానంలో ప్రభువా మేము యోగ్యముగా బలలో చేయవేయాలంటే మమ్మల్ని సరి చేసుకోవాలి విశ్వాసపు జీవితంలో మేము ఎలా ఉంటున్నాం నాయన మేము ఎలా ఉంటే మరి బలలో చేయవేయాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఏ విధంగా నీ యొక్క సత్య మార్గంలో మేము జీవించాలి ఏ విధంగా విశ్వాసమైనటువంటి జీవితము మేము పొందుకోవాలనే విషయాలను చక్కగా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా వేడుకొంచుతున్నాం నాయన ప్రభువా మరి ఎవరు కూడా ప్రభువా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేకుండా ప్రభువా అందరూ హృదయపూర్వకముతో నీ యొక్క వాక్యం వినడానికి సహాయపడవలసిందిగా చక్కగా ఆత్మీయ మేలులను పొందుకొని అనేక మంది విశ్వాస జీవితాల్లో ప్రభువా నీ యొక్క చక్కటి వెలుగు ప్రకాశింప చేయడానికి సహాయపడవలసిందిగా వేడుకోవచ్చు యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైన వారలారా ఇక్కడ చూస్తున్నాం ఎవరైతే ప్రభువును విశ్వసించుదురో వారిలో ఏముంటాయంట దేవుని క్రియలు జరుగుతాయని ప్రభు చెప్తూ ఉంటున్నాడు అంటే ఎవరు ప్రభువును విశ్వసిస్తారో వారిలో దేవుని క్రియలు జరుగుతాయని ప్రభు చక్కగా సెలవిస్తున్నాడు వాక్యము ద్వారా మరి ప్రభువు దేవుని క్రియలు చేస్తున్నాడు అవి మానవులకు ఆశ్చర్యకరమైనవి ప్రభు దేవుని క్రియలు చేయుచున్నందువలన జనులు ఆశ్చర్యపడుచు గుంపులు గుంపులుగా వస్తున్నారు దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు మరి అందును బట్టి మరి గుంపులు గుంపులుగా వస్తున్నారు ఎవరంట మరి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు చూడడానికి అనేక మంది జనులు ప్రధానంగా ప్రభువు ఏ వైద్యుని వలన స్వస్థత కలుగని వ్యాధులను స్వస్థపరుస్తున్నారు అంటే మానవుడు మరి ఏ రోగముతో బాధపడుతున్నాడు మరి వైద్యుని వల్ల మరి కాలేనటువంటి ఆ యొక్క స్వస్థత దేవుడు చేస్తున్నాడు ఆ యొక్క స్వస్థత వైద్యుడు ఆ యొక్క అనారోగ్యాన్ని బాగు చేయలేదంటే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అనారోగ్యాన్ని ఆ యొక్క రోగమును దేవుడు ఏం చేస్తున్నాడంట స్వస్థపరుస్తున్నాడు మరి చాలా కాలము మంచము పట్టి ఉన్న పక్షవాయు రోగులను బాగు చేయొచ్చు నీటిని ద్రాక్షారసంగా మార్చుట 5 రొట్టెలు 2 చేపలను 1000 మందికి పంచిపెట్టుట ఇంకను అనేకమైన అద్భుత క్రియలను ప్రభు చేస్తూ వస్తున్నాడు అయితే ప్రభు ఈ క్రియలను ఎందుకు చేస్తున్నారు ప్రభు ఈ క్రియలను తాను శరీరంలో ఉన్నంత వరకే చేయునా అదే నిజమైతే ప్రభువు మరణాంతరము ఆ కార్యములు జరగకూడదు అయితే ప్రభువు సజీవంగానే ఉన్నాడు గనుక ప్రభు శరీరములో మరణించిన తరువాత కూడా శిష్యులు స్వస్థక్రియలు జరిగించారు ప్రియా సహోదరుడా సహోదరి
దేవుడు నిజమైన దేవుడు ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు చేశాడు మరి ఈనాడు కూడా అనేకమైనటువంటి స్వస్థతలు జరుగుతాయా అని కొద్దిమందికి అనుమానం చూడండి దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలను వేల మందికి పంచిపెట్టాడు ఇంకా అనేకమైన అద్భుత క్రియలు ప్రభు చేశాడు ప్రభు ఈ క్రియలు ఎందుకు చేయుచున్నాడు అంటే ఆయన నిజమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు ప్రభు ఈ క్రియలను తాను శరీరంలో ఉన్నంత వరకే చేయునా అని సందేహాలు అనేక మందికి వచ్చాయి అయితే ప్రభు మరణానంతరము ఆ కార్యములో జరిగినాయా జరగలేదా జరిగినాయి ప్రభు సజీవంగానే ఉన్నాడు ప్రభు శరీరంలో మరణించిన తర్వాత కూడా శిష్యులు స్వస్థత క్రియలు జరిగించారు అంటే ప్రభు మన మధ్య లేకుండా కూడా ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి అనేది పనిచేస్తూ ఉన్నది మన మధ్య మరి ఆయన శిష్యులు కూడా ఎన్నో స్వస్థత క్రియలు చేస్తూ వచ్చారు ప్రియ సహోదరుడా సహోదరి మరి దేవుడు మరణించిన తర్వాత మన మధ్య భౌతికంగా ఆయన శరీరంతో లేకపోయినప్పటికీ ఆత్మీయంగా ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య సంచారం చేస్తూ ఉన్నది మన మధ్య ఆయన యొక్క శక్తి అనేది పరిశుద్ధత శక్తి అనేది మన మధ్య ఉంటూ ఉన్నది అనేది విషయం మర్చిపోకూడదు మరి ఆయన శిష్యులు కూడా మరి స్వస్థతలు చేశారు జరిగించారు ఎట్లా జరిగించారంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మరి యేసుక్రీస్తు శరీరంలో ఉన్న కాలంలో జనులు గుంపులు గుంపులుగా ఎలా వచ్చారో అలాగే శరీరంలో లేని కాలమందును జనులు శిష్యులు యుద్ధకు గుంపులుగా వచ్చారు అందుకు కారణం ప్రభువు అదృశ్య రూపిగానే ఉండి స్వస్థత కార్యములు చేయిచ్చు వచ్చారు అంటే ఏంటి ప్రభువు మన మధ్య మరి కనిపించకపోయినప్పటికీ ఆయన శిష్యుల ద్వారా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన ప్రభు అయినటువంటి పరిశుద్ధ మన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన శిష్యులు ఏం చేశారట అనేకమైనటువంటి స్వస్థ కార్యాలు చేస్తూ వచ్చారు ఎలా చేశారంట వాళ్ళు మరి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రభునందు విశ్వాసం ఉంచారు కాబట్టి స్వస్థత కార్యాలు చేశారు కాబట్టి ఈనాడు కూడా మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం కూడా గొప్ప స్వస్థ కార్యాలు చేయగలుగుతాం అటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా కలిగి ఉంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా గొప్ప కార్యాలు స్వస్థతలు చేయగలుగుతాం కాబట్టి సహోదరుడా సహోదరి ఆత్మ దప్పికగా నున్న వారందరూ ప్రభు యొక్క మహిమ స్వస్థతలను పొంది తృప్తి నొందొచ్చు ఉన్నారు దయ్యముల నుండి విడుదల పొందొచ్చు ఉన్నారు ఆ కాలమందే కాదు ఈ కాలమందు కూడా ప్రభు నిరంతరము జీవించి ఉన్నాడు అయితే అవి సత్య సంఘములో మాత్రమే జరుగుతాయి అలా జరగకపోతే అది దేవుని సంఘము కాదు అది సాతాను సంఘం కొంతమంది సాతాను బోధకులు స్వస్థతలు అప్పటి కాలంలో మాత్రమే ఇప్పుడు జరగవని వాదిస్తారు వారు దయ్యాల బోధకులుగా చెప్పవచ్చు ఎటువంటి దయ్యాల బోధకులు అంటే వాళ్ళు ప్రభునందు విశ్వాసము లేనటువంటి వారు వారు ఎలాంటి బోధకులు అంట దయ్యాల బోధకులు అవి దయ్యపు సంఘాలుగా చెప్పవచ్చు ప్రియ సోదరుడ సోదరి వారి వాదన ఏమిటంటే ప్రభువు పునరుత్థానుడై లేవలేదు ఇందును బట్టి ఆయన పేరుతో ఉన్న సంఘాల్లో ప్రభు లేడు వీరి విశ్వాసం ఏమిటంటే ఆ దినములలో ఉన్నట్టు ఇప్పుడు ప్రభువునకు మాంస శరీరము లేదు కాబట్టి ప్రభు స్వస్థత కార్యములు చేయలేడని చెప్తారు ఇదే ఈ సాతాను బోధకుల ఉద్దేశం అన్నమాట వీరి అభిప్రాయములు ఇలాగే ఉంటాయి అన్నమాట అంటే వీరికి ప్రభు నిరంతరము జీవించుచున్నాడన్న విశ్వాసము లేదు ప్రభు నిరంతరం జీవించు వాడని వారు నమ్మితే నిశ్చయంగా వారి సంఘములోనూ స్వస్థత జరుగుతాయి ఎట్లంట ప్రభు నిరంతరము జీవించువాడని వారు నమ్మితే నిక్షయముగా వారు సంఘములోను స్వస్థలు జరుగుతాయి ఎప్పుడైతే ప్రభునందు
విశ్వాసం ఉంచుకోకుండా ప్రభు జీవించువాడని కాదు అని అనుకుంటారో వారి జీవితంలో విశ్వాసం ఉండదు, వారి సంఘములలో స్వస్థతలు కూడా జరగవు, అవి దయ్యపు సంఘాలుగా మారిపోతాయి. సోదరుడా సోదరి, కడి ఆత్మీయ సంఘము ప్రభు సంఘము ఎలా ఉండాలంట, దేవుడు సజీవంగా మన మధ్య నివాసం చేస్తున్నాడని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆయన మన మధ్య ఉన్నాడని గొప్ప నమ్మకముతో విశ్వాసముతో ప్రభు పట్ల మరి ఆయన పట్ల నమ్మకం ఉంచగలగాలి, అప్పుడే స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి ప్రియ సోదరుడ సోదరి, ప్రభు సజీవుడని ఇప్పుడును ప్రభు స్వస్థపరచగలడని బోధించు. ఎవరైతే అలా బోధిస్తారో ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు సజీవుడిగా మన మధ్య ఉన్నాడు, ఆయన నివాసం చేస్తున్నాడు అనే గొప్ప విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ సంఘమే సత్య సంఘము. ఆ సంఘంలోనే స్వస్థత క్రియలు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి, నూతన కార్యాలు జరుగుతాయి, అనేక స్వస్థతలు కూడా చూస్తాం. ప్రధానంగా అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను పొంది స్వస్థతలు జరిగించు సంఘమే ప్రభు సంఘము. ముంచుడు బాప్తీసం అనుభవాన్ని కలిగి అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను పొందినవాడే సత్య సంఘానికి చెందినవాడు. కొందరు అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను పొందకపోయినను కొన్ని సంఘాల్లో స్వస్థతలు జరిగిస్తారు, అయితే అవి సాతాను వేషముతో కట్టబడే సంఘాలు. ఆ సంఘాల్లో దీనత్వము, పరిశుద్ధాత్మ తగ్గింపు, ఐక్యత కనబడవు. వారు డాంబికత్వం, ధనార్జన, దురాశలు కలిగి జీవిస్తారు. వీరు స్వస్థత క్రియలు జరిగించినను వైద్యులను ఆశ్రయిస్తారు, ప్రభు కొరకు కనిపెట్టరు. కనుక నిజమైన సంఘమైతే శక్తిమంతుడును జీవము గలవాడునైన ప్రభువుతో నడిపించబడుతుంది. ఆ సంఘము ప్రభు రక్తమిచ్చి కొనబడిన సంఘము, అది అతి పరిశుద్ధమైన సంఘము. ఆ సంఘపు వారు అన్ని విషయాల్లో ప్రత్యేకంగా జీవిస్తారు. వారికి లోక సంబంధమైనటువంటి ఆడంబరం ఉండదు, శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఇవన్నీ ఉండవు. లోకంలో జీవించినటువంటి స్టైల్ అంటే ఆ యొక్క ఆడంబరం అనేది ఉండదు. చాలా సాత్వికంగాను దీనంగాను నడుచుకుంటారు. ఎవరు? నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి సంఘము. నిజమైనటువంటి సంఘములో ఈ గుణములు ఉంటాయి. ఎలాంటి గుణములు ఉంటాయంట? సాత్వికంగాను దీనంగాను నడుచుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. ధనార్జన, దురాశలు ఇవన్నీ ఉండవు నిజమైన సంఘములో. కాబట్టి సోదరుడా సహోదరి, నిజమైన సంఘములో మరి సాత్వికము, దీనత్వము అనేవి ఉంటే, నమ్మకం అనేది ఉంటే ప్రభు పట్ల స్వస్థత క్రియలు జరుగుతాయి. ప్రియ సోదరుడా సహోదరి, సజీవుడైన ప్రభు నీ జీవితంలో మహిమ క్రియలు చేయుచున్నాడా? ప్రభు తన అద్భుత ఆశ్చర్య క్రియలతో నీ కుటుంబమును నడిపిస్తున్నాడా? నీవు నిజంగా ప్రభువును కలిగి ఉంటే ప్రభు ఎడల నీ నమ్మకం నిజమైతే, ప్రభు ఎడల నీ నమ్మకము నిజమైనదైనట్లయితే నీలో ప్రభు శక్తి క్రియలు జరుగుతాయి. ప్రభు మాట మారదు. భూమి ఆకాశములు గతించినను ఆయన మాటలు గతింపవు. కనుక సంక్షయం లేని విశ్వాసమును నీవు కలిగి ఉండు. నీలో దేవుని క్రియలు జరుగుతాయి. కనుక నీ జీవితంలో దేవుని క్రియలు జరిగించుకునే విశ్వాసం ఉండాలి. దేవుని క్రియలు జరిగించుకునేదే నిజమైన విశ్వాసము. అటువంటి విశ్వాసంలో జీవిస్తూ ప్రభు పట్ల నమ్మకంగా ఆయన్ను సేవిస్తూ ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నటువంటి వారే యోగ్యముగా బలలో చేయవేయడానికి అర్హులు. కాబట్టి నిజమైనటువంటి సంఘములో ఎలా ఉంటారంట, దీనత్వాన్ని సాత్వికాన్ని కలిగి ఉంటారు. ఐక్యత ఉంటుంది నిజమైన సంఘములో. మరి శరీరాశ నేత్రాశ జీవపుటంబములో ఇవన్నీ నిజమైనటువంటి సంఘములో ఉండకూడదు. అవి ఉంటే నిజమైన సంఘము అనబడదు. కాబట్టి సోదరుడ సోదరి, నిజమైన సంఘంగా మనం ఉంటున్నామా? లేకపోతే గిన సాతాను సంఘముగా కూడుకొని జీవిస్తుంటున్నామా? నిజమైన సంఘములో ఉండాలంటే క్రీస్తును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు లక్షణాలను పొందుకోవాలి, క్రీస్తుకు మాదిరికరంగా మనము జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి
మరి మనం ఎలా ఉంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను సేవించాలి. ఆయన పట్ల మనము ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటున్నాం కాబట్టి నమ్మకమైనటువంటి గొప్ప విశ్వాసమును పొందుకోవాలి. ప్రభువును ఎప్పుడైతే మనం ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు జరుగుతాయి, అద్భుత కార్యాలను మనం చూస్తాం. కాబట్టి దేవుడు మన మధ్య సజీవంగా ఉన్నాడని మనం విశ్వసించాలి. మన మధ్య ప్రభు ఉన్నాడు అనే గొప్ప తీర్మానంతో మనము జీవించినట్లయితే దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడంటే మనము వర్ణించలేం, వివరించలేం. కాబట్టి సోదరుడు సోదరి, ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. నిజమైనటువంటి సంఘముగా మనము గొప్ప సంఘముగా సాక్షార్థంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధానంలో మనము యోగ్యముగా బలలో చేయవేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్య బాంధ్యం ఆశీర్వదించినగాక. ఆమేన్. Yes.